కృష్ణరాజు గారు ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు చేస్తున్నటువంటి రాజకీయం నేనేమో ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అన్నారు చూస్తే ర్యాలీలు తీస్తారు జనాన్ని గుమికూడేలా చేస్తారు వాళ్ళకందరికీ కూడా వాట్సాప్ మెసేజ్లు వెళ్లిపోయాయి సార్ ఇవంతా ఎందుకంటే ఉన్న కొద్ది ఓట్లను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు మళ్లించేటటువంటి కుట్ర చేస్తున్నారు ఈయన వెనకుండి ఇవన్నీ నడిపిస్తున్నారు కాంగ్రెస్కి లబ్ధి చేకూర్చాలి కాబట్టే ఆయన ఈ ఎన్నికల నుంచి తప్పుకున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉంది ఎందుకంటే జ్ఞానేశ్వర్ గారు ఆ విషయం చెప్పేశారు కాసాని జ్ఞానేశ్వర్ చాలా క్లియర్గా చెప్పారు ఆయన ఈయన కాంగ్రెస్కి కొంత సపోర్ట్ చేద్దామని అందరూ అడుగుతున్నారు ఆయన మనసులో కూడా అదే ఉందన్నట్టుగా మనకు కనిపిస్తోంది దానికి కొన్ని బైట్స్ నేను ప్లే చేస్తాను సార్ దీనికి సపోర్టివ్గా ఉండేటటువంటి బైట్స్ ఒకటి ఈటెల రాజేందర్ ఏమన్నారు తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నారు ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి ప్లీజ్ రెండు రెండు ప్లే చేయండి కాంగ్రెస్ పార్టీ ఇవాళనే చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి పలుకుబడి లేదు విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీ ఇవాళనే చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి పలుకుబడి లేదు విశ్వాసం లేదు ఈనాడు అక్రమ కేసుల్లో బందీ అయినటువంటి చంద్రబాబు గారిని తాత్కాలిక బెయిల్ మీద విడిపించినటువంటి మీ సంతోష సమయంలో మీ యొక్క సంతోషాన్ని పంచుకోవాలని ఆ ఆనందంలో నేను కూడా భాగస్వామిని కావాలని చెప్పి మీ ముందుకు వచ్చాను మీ యొక్క కేరింతలతో నాకు కడుపు నిండిపోయింది ఈ 30 రోజులు ఇదే కేరింతలతో మీరు నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఈనాడు అక్రమ కేసుల్లో బందీ అయినటువంటి చంద్రబాబు గారిని తాత్కాలిక బెయిల్ మీద విడిపించినటువంటి మీ సంతోష సమయంలో మీ యొక్క సంతోషాన్ని పంచుకోవాలని ఆ ఆనందంలో నేను కూడా భాగస్వామిని కావాలని చెప్పి మీ ముందుకు వచ్చాను మీ యొక్క కేరింతలతో నాకు కడుపు నిండిపోయింది ఈ 30 రోజులు ఇదే కేరింతలతో మీరు ఎస్ కృష్ణరాజు గారు రెండు అంశాలు ఒకటి ఈటెల రాజేందర్ చాలా క్లియర్గా చెప్పారు చంద్రబాబు కాంగ్రెస్ వెనక ఉన్నారు అందుకే తప్పుకున్నారు అన్నట్టుగా మీకు నా వాయిస్ రీచ్ అవుతుంది సార్ సార్ కొద్దిగా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది నాకు అది క్వశ్చన్ అర్థం అవుతుందా మీ వాయిస్ అయితే క్లియర్గా ఉంది నా క్వశ్చన్ అర్థం అవుతుందా ఓకే చెప్పండి సార్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని ఈటెల రాజేందర్ అంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు అయితే డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్కే వెళ్ళిపోయారు చంద్రబాబు బాబుని పొగడ్తలతో ముంచెత్తేశారు అక్కడ జరుగుతోంది ఏంటి కాంగ్రెస్ పార్టీ కోసమే చంద్రబాబు తెలంగాణ ఎన్నికల నుంచి తప్పుకున్నారా సార్ ఇక్కడ మనకి ఒక మాట ఉందండి గురు దక్షిణ అని చెప్పి అంటే ఒక శిష్యుడు విద్య నేర్చుకున్న తర్వాత గురువు గారికి ఇచ్చే దక్షిణ ఉంటుంది అనమాట అయితే ఇక్కడ తెలంగాణ ఏం జరిగిందంటే ఈ గురువు గారు శిష్యుడికి దక్షిణగా ఇస్తున్నాడు ఏమిటంటే అది చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఎవరుండ అక్కడ రేవంత్ రెడ్డి గారు అవును ఆయన గెలుపు కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని చెప్పి గత నెల రోజులుగా వస్తున్న ఊహాగానాలే అవి క్రమంగా ఆ మంచు కరిగి వాస్తవాలు బయటపడుతున్నాయండి చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ ఏంటంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలి గతంలో తనకు బొంద పెట్టిన కేసీఆర్ గారు ఓడిపోవాలి అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి వారు కూడా తన ఇబ్బంది పెట్టారు కాబట్టి వారు కూడా అధికారంలోకి రాకుండా ఉండాలి కాబట్టి ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ తన వర్గానికి చెందిన తన సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయాలనే ఒక సలహాలు సూచనలు కూడా ఇప్పటికే అవును సార్ ఉండొచ్చు కానీ ఆయన ఆయనతో కలిసి జనసేన ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు అదే జనసేన మళ్ళీ బీజేపీతో కలిసి ఉంది ఇది చూడాలి కదా ఇద్దరు కలిసి బీజేపీకో ఇద్దరు కలిసి కాంగ్రెస్ కో వెళితే ఓకే తెలంగాణలో ఒక్కో పార్టీ ఒక్కొక్కరికి ఈశ్వర్ గారు పొత్తులు రెండు రకాలు ఉంటాయండి ఒకటి పవిత్రమైన పొత్తులు రెండోది అపవిత్రమైన కలయికలు పొత్తులు ఇప్పుడు ఏంటంటే జనసేనకి టీడీపీకి సంబంధించి ఎందుకు అపవిత్రం అని చెప్పంటున్నానంటే గతంలో ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు వారిద్దరిని కూడా తీవ్రంగా విమర్శించారు కానీ ఈ రోజున
కేవలం అవకాశవాదం అధికారం కోసమే వారు పొత్తులు పెట్టుకున్నారు. కాబట్టి ఆ పొత్తులు ఇక్కడి వరకు మళ్ళీ తెలంగాణకి వెళ్తే మళ్ళీ వాళ్ళ వ్యూహాలు మారిపోతాయి, వాళ్ళ సిద్ధాంతాలు మారిపోతాయి, వాళ్ళ మాటలు మారిపోతాయి. కాబట్టి ఏంటంటే వీటి గురించి మనం ఈ పొత్తుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిది. అయితే మాత్రం ఏంటంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు సఫలమవుతాయా అంటే సఫలం కాకపోవచ్చు. ఎందుకంటే గతంలో కర్ణాటకలో కూడా ఆయన ఇటువంటి ప్రయత్నమే చేశారు, అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకుండా చేయడం కోసం అని చెప్పి ఈ అమరావతి ప్రాంతం నుంచి అనేక మంది తన అనుయాయుల్ని జర్నలిస్టుల్ని ప్రత్యేకమైన ఫ్లైట్లో ఎక్కించి అక్కడికి పంపించి ప్రచారం చేసి భంగపడ్డారు. కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఆశించినట్టుగా తెలంగాణలో జరగకపోవచ్చు. ఈశ్వర్ గారు మళ్ళీ ఏపీలో బీజేపీ సపోర్ట్ కావాలంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నారు కదా, బీజేపీ కూడా మాతో కలిసి రావాలి, మేము ముగ్గురం కలిసి పోటీ చేయాలంటున్నారు కదా. అక్కడేమో విడివిడిగా అంటే బీజేపీని ఓడించాలి, రేవంత్ రెడ్డిని లేకపోతే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. భారతీయ జనతా పార్టీ చాలా క్లవర్ గా పావులు కదుపుతోందండి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రాజకీయాలను ఆడిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీనే. అందరి నాయకుల్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకుంది. కాబట్టి ఏంటంటే వారి ఈ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో మోడీ అముషాలు, వారి పరిధిని మించి ఏ నాయకుడు కూడా ఈ రోజున రాజకీయాలు చేసే అవకాశం కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు మోడీ మీద, అమిత్ షా మీద కూడా. ఒక ఆయనేమో టెర్రరిస్ట్ అని చెప్పన్నాడు, ఒకసారి ఇంకొక ఆయన మీద కార్లు రాళ్ళు వేయించాడు. అటువంటి వ్యక్తి ఈరోజు సరెండర్ అయ్యాడు అక్కడ. కాబట్టి ఏంటంటే ఈ దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ఆలోచనలు మరోసారి తెలంగాణలో భంగపాటుకు గురైనా మనం అచ్చేసుకోనక్కర్లేదు. రైట్.